राइट राइट ओके, 1 मिनट रेडियल संदीप, ओके 1 मिनट, 1 मिनट रेडियल संदीप सर. మనకి ఇప్పుడు ఆ బ్లూ పార్టీ నాయకుడిని బ్లూ పార్టీ కార్యకర్తలను చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక నిమిషం మాత్రమే రూట్ చేశారు, లేదా 60 సెకండ్లు రూట్ చేశారు, 59 సెకండ్లు రూట్ చేశారు. మాట్లాడుతున్నప్పుడు ఆపమన్నారు, అది మరి మీరు ఆపమని చెప్పిన సార్ నన్ను మాట్లాడనివ్వండి, అయిపోయినా చెప్తారు కానీ అనే నన్ను మాట్లాడనివ్వండి చెప్తాను. మనకి 60 సెకండ్లు రోడ్ చేశారు లేదా 59 సెకండ్లు రోడ్ చేశారు ఏమని ఒకటి అడుగుతున్నారు. మరి మీ సీఎం జగన్ రెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు మీకు అమ్మఒడి అని చెప్పి పంచుతున్నారా డబ్బులు? ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారా? ప్రతి తల్లి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారా? మరి ఆటో సోదరులకు డబ్బులు వేసామని చెప్పి అంటున్నారా? ప్రతి ఆటో సోదరు దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారా? ఎవరో ఒకళ్ళకి ఇచ్చి మిగతా మీరు పంచుకోండి అని చెప్పన్నారు. కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఆయన చెప్పిన విధంగా 2 జిల్లాల్లో ఒకే రోజులో మీరు అంతరాయాలు కలిగించినప్పటికీ, ఎయిర్పోర్ట్ లోంచి బయటికి రానివ్వనప్పటికీ, ఆయన కార్లు కూడా ఆపినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారు. ప్రతి చోట కార్యకర్తలు బ్యారికేడ్లు పెట్టి మీరు పెట్టినప్పటికీ కూడా కార్యకర్తలు బ్యారికేడ్లు తన్నుకుంటూ ముందుకు వచ్చారు. ఆయన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో రోడ్డు వేశారు, అదే విధంగా అక్కడి నుంచి ఆయన మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, సమయం వృధా చేసినప్పటికీ కూడా పోలీసు వారితో కలిసి ఆయన మళ్ళీ వెంటనే పుట్టపర్తి కూడా వెళ్ళడం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా జన సైనికులు, సామాన్య కార్యకర్తలు, సామాన్య మహిళలు, సామాన్య యువకులు వాళ్ళ డబ్బులతో, వాళ్ళ కష్టార్జితంతో, అది 1000 రూపాయలు కానివ్వండి, 500 కానివ్వండి, 10,000 కానివ్వండి, 100,000 కానివ్వండి, మా సొంత డబ్బులతో కష్టార్జితంతో మేము రోడ్లు వేసి చూపించాం. మీకు అంతెందుకు? మీ చుట్టాలు ఉన్నారు కదా మోహన్ బాబు గారు, ఆయన శాంతినికేతన్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళే రోడ్లో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా జన సైనికుడు అక్కడ 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేశాడు. భీమిలి నియోజకవర్గంలో బంటుమిల్లి కళాలు అనే ప్రాంతంలో మేము కిలోమీటర్ పాటు రోడ్డు వేసాం, ఎండాడలో గుంటలు పూడ్చాం, పక్కనపాలెంలో రోడ్లు పొడిచడానికి వెళ్తే మమ్మల్ని మీ మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు ఆపించారు, పోలీసులతో ఆపించారు, రాత్రి పర్మిషన్ ఇచ్చారు, పొద్దున ఆపించారు. మరి మీరు ఈ రోజు ధైర్యం భయం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏవైతే ఇందాక చెప్పినట్టు నేను దసరా సంబంధించి దసరా బాధుడు అని చెప్పి ఇచ్చిన ఈ ఆర్టికల్ ఉందో దీనికి సమాధానం చెప్పగలరా నాని గారు? ఈ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చేసే దోపిడీ, రాబోయే దసరా రోజులో చేసే దోపిడీ ఆపగలరా నాని గారు? ఉద్యోగాలు ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఉన్నారు, దాని గురించి చెప్పగలరా మీరు? లేని పోని నిందలు వేయడం, మీకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు వ్యత్యాసాలు చెప్తానండి నేను. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఎన్నికైనాక అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి చాలా జుగుప్సాకరంగా అసెంబ్లీలో మనకు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనతో పాటు ఎన్నుకున్న ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఎంతో అసహ్యంగా అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు గుర్తు రాలేదా మీకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని? కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు, మాకు కానీ జన సైనికులు కానీ ఆయన ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉన్న మహిళలు కానీ, ఆఖరికి వైసీపీ కార్యకర్తల ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఏ ఒక్కళ్ళని కూడా మీరు దూషించద్దు, ప్రతి ఒక్క మహిళని కూడా మీ తల్లిగానో చెల్లిగానో భావించండి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. సందీప్ ఒక విషయం, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన ప్లాన్ చేస్తారా? 1 మినిట్ అండి వెంకటేశ్వర గారు, 1 మినిట్ సమాధానం చెప్పండి. ఇస్తాను 1 మినిట్ సమాధానం చెప్పండి. 1 మినిట్ అండి ఇస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, 1 మినిట్ ఇస్తాను. వెయిట్ నేను ఇస్తాను సందీప్. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి ఏమైనా సన్నాహాలు చేస్తున్నారు? ఎందుకంటే మొన్న ఒక 2 రోజులు హీట్ పుట్టించారు, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా ఉంటుందని. మీరు ఇందాక మాట్లాడిన మాటల్లో జనాలందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఎవరైతే ఆయన విమర్శిస్తున్నారో ఆ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారని ముందుగానే చెప్పారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రణాళిక ఏమైనా చేస్తున్నారా? మీకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రోడ్డు విషయంలో బయటకు వచ్చారో ఆ రోడ్లు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళంతా వాళ్ళు భయపడి వేస్తున్నప్పుడు కానీ, మా జన సైనికులుగా మేము వేస్తున్నప్పుడు కానీ ప్రజలు వెళ్ళే వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మాకు సమస్య ఉంది, మా దగ్గర రమ్మని పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడికి రమ్మని పవన్ కళ్యాణ్ గారిని, ప్రభుత్వం స్పందిస్తారని చెప్పి భయం వాళ్ళలో కనబడుతుందని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పడం జరిగింది. సో దీన్ని మేము బలంగా తీసుకుని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైతే బూతులు మాట్లాడి విమర్శిస్తున్నారో, ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, పాలసీలకు వ్యతిరేకంగా మేము అడుగుతూ పాలసీలకు సంబంధించి అడుగుతున్నప్పుడు ఎవరైతే పోసాన్ని ఇలాంటి వెధవలు తీసుకొస్తున్నారో వాళ్ళ నియోజకవర్గంలో ముందుగా మేము పర్యటించడం జరుగుతుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో వైజాగ్ మీద, వైజాగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉండబోతుంది. చాలా బలంగా పాలసీలను ఎత్తి చూపే విధంగా, బూతులు కాదండి పాలసీలు ఎత్తి చూపే విధంగా, ఎవరైతే మీరు తీసుకొస్తున్నారో పెయిడ్ ఆర్టిస్ట్ ని అలాంటి వాళ్ళని పక్కన పెట్టి పాలసీలు ఎత్తి చూపే విధంగా యువకులతో మహిళలతో తప్పకుండా మేము బలంగా ముందుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. రైట్ మైకేల్ రావు గారు ఏమండి, ఒకసారి సందీప్ గారికి సమాధానం చెప్పనివ్వండి. ఈ రోజు డిబేట్ లో వెంకటేశ్వర రెడ్డి గారు ఆయనకే కాదు, ఒక జనసేనకే కాదు, మీరు తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, ఎందుకంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మాటలు వినండి, అన్ని నోట్ చేసుకోండి.